ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రాంగణంలో పార్టీ నాయకులతో కలిసి పార్టీ జెండాను గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స పలనర్ ఆవిష్కరించారు. గడిచిన 2 సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి సంస్కరణలు చేపట్టి ముందుకు సాగిపోతున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు. రైతు భరోసా, విద్యా దీవెన, చేయూత తదితర కార్యక్రమాలలో కోట్లాది రూపాయలు నియోజకవర్గంలో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, అదేవిధంగా నియోజకవర్గం పరిధిలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్లు, గృహ నిర్మాణాలకు కోట్లాది రూపాయలు కేటాయించారని తెలిపారు. తోటవల్లి పోలవరం కాలువల ద్వారా రైతాంగానికి అవసరమైన అందించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. మాకేమో ఈ కరోనా టైంలో కూడా ఆదుకున్నారని విషయాన్ని ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గ్రామ గ్రామాలకంటే రాజు చెప్తారు. ఈరోజు మేము చెప్పడం కాదు, ఈరోజు రాజకీయ పార్టీకి మేము చెప్పి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏమో ఏదో చెప్తున్న వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళకేమో మనుగడ లేదు, పార్టీ భవిష్యత్తు లేదు. భవిష్యత్తు ఏమో ఏం మాట్లాడతారు, ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని బదనాము చేయాలి, జగన్మోహన్ రెడ్డి ఏమో ఏదో విధంగా ఆయన ఏమో ఆయన సంబంధం లేదన్న కేసులు ఇప్పటికీ కూడా ఆయన కేసు గురించి మాట్లాడతారు. ఈరోజు ఎన్ని చేసినా సరే, తెలుగుదేశం ఎన్ని స్వతంత్రాలు చేసినా సరే, ఈరోజు మానవాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసు. ఈ రోజు ఇంత ఇన్ని పెద్ద ఎత్తున ఏమో ప్రజలకు నేరుగా డబ్బులు పంచే కార్యక్రమం, డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే ఇందులో ఎక్కడ నమ్మకం జరిగిందని చెప్పండి. ఈరోజు నియోజకవర్గంలో ఈరోజు రైతు భరోసా కేంద్రం కానివ్వండి, వెల్నెస్ సెంటర్ కానివ్వండి, ఈరోజు సచివాలయం మిగిలిన కానివ్వండి, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రం గతంలో మీరు ఎందుకు చేయలేకపోతే మీరు చేసే పని ఏంటి? ఉపాధి నిధుల్లోనేమో మీరేమో నిధులు పేరు చేసుకోవాలి, అలాగే నేనేమో ఆ మట్టి నమ్ముకున్నారు, ఉపాధి నిధులు దోచేసుకున్నారు, కానీ మీరు ఎక్కడైనా సరే ఇలాంటి మంచి కార్యక్రమం ఎక్కడ చేశారా? సచివాలయం బిల్లులు కట్టారా? రైతు భరోసా కేంద్రాలు కట్టారా? వెళ్ళా సెట్లు కట్టారా? ఈ రోజు ఇంత ఎంత వెళ్తున్నా కట్టారంటే కారణం ఈ రోజు నియోజకవర్గం రోడ్డు పరిస్థితి చూసుకోండి. ఈ రోజు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సుమారేమో 18-20 కోట్ల రూపాయలతో ఆ వర్క్ కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఈ రోజు ఉన్నాయి. అదే విధంగా మీకు మన్నాపురం ఫ్లైఓవర్ చూసుకుంటే ఆ రోజు కేంద్ర మంత్రి అశోక్ గజరాజ్ గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా కనీసం నా మన్నాపురం ఫ్లైఓవర్ ఆ రోజు కంప్లీట్ అయిపోయింది, దాన్ని కట్టాలని ఆలోచన ఇప్పుడు కూడా చేయలేదు. దానికి వచ్చిన తర్వాత సుమారు మన్నాపురం ఫ్లైఓవర్ గురించి సుమారు 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు యాక్టివిటీ కంప్లీట్ చేస్తాం. రేపో మాపో అభివృద్ధి కూడా కంప్లీట్ చేసి తీసుకెళ్లి ఎక్కడో కూడా జిల్లా అభివృద్ధి గురించి పాటుపడే పరిస్థితులు ఈ రోజు జిల్లా ఉన్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా మరి తెలియజేసుకున్నాం. ఏదైనప్పుడు కూడా మా ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలు కూడా ఎంతో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడానికి గడిచిన 3 సంవత్సరాలు కూడా ఇంకా ఏదైతే మనకు ఏదైతే పోలవరం కాలువ ఉందో ఆ పోలవరం కాలువ తీసుకొస్తాం, తోటపల్లి కాలువను కూడా పూర్తి చేసి మళ్లీ ఎన్నికలకి ఈ ప్రాంతం కూడా సస్యశ్యామలం చేసే విధంగా మరి ప్రయత్నం చేస్తాం. అది ముఖ్యమంత్రికి కళ తప్పనిసరిగా ఏదైతే కాటన్ ద్వారా రాజమండ్రి గుర్తించుకుంటారు, ఈ రోజు పోలవరం తీసుకొచ్చి మా జిల్లా కాటన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గుర్తించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.